सो हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल साइड द क्रेज बॉयज। बात चिन बैन को टन रहा। అయితే ఇది మన హోటల్ కాడ నుంచి సన్ రైజ్ వ్యూ అన్నమాట. కెమెరాలు కొంచెం దూరం అనిపించచ్చు కానీ మాకు దగ్గర ఉంది. అక్కడికి వెళ్తున్నాం. ఆల్రెడీ సన్ స్టార్ట్ అయింది, లైట్గా చూడండి. కొంచెం లేట్ అయింది, తొందర పోయి షూట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడంతా హోటల్ రూమ్ పైకి హోటల్ వ్యూ అన్నట్టు పక్కన ఉంది. ఇవి హోటల్ మీద నుంచి షూట్ చేస్తున్నాం, లాస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా అనిపిస్తుంది? సన్ రైజ్ సన్ బయటికి వెళ్ళి. సో గైస్, మొత్తానికి అయితే మన హోటల్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎట్లున్నదో. ఎగ్జామ్ ఉన్నది కదా, నేను పెంట్ హౌస్ మీద ఎక్కినా. కన్యాకుమారి సర్కిల్ అది, ఇది ఫస్ట్ సర్కిల్ అన్నమాట. ఇటు నుంచి లెఫ్ట్ వస్తే రైట్ తిరగాలి, ఇక్కడ ఫస్ట్ రైట్. ఇదే సన్ రైజ్ వ్యూ వే అన్నట్టు. ఇట్లనే స్ట్రైట్ పోతే టెంపుల్ కూడా ఉంది. వ్యూ పాయింట్ పర్చేసినాం అన్నట్టు. ఇదంతా ఆ ఏరియానే. ఇప్పుడు మనం సన్ రైజ్ పాయింట్ దగ్గరికి అయితే పోతున్నాం. హోటల్ దగ్గర నుంచి వచ్చినాం. ఇప్పుడు ఇటు సన్ రైజ్ పాయింట్ ఉంది, చూసేద్దాం ఎట్లున్నది. ఆల్రెడీ సన్ స్టార్ట్ అయింది మెల్లమెల్లగా. చూంటుంది షిఫ్టింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా పోవచ్చు అన్నమాట షిఫ్టింగ్కి. ఇది ఆల్రెడీ సన్ రైజ్ అవుతుంది మెల్లమెల్లగా. ఇటు అటు అక్కడ మన లాస్ట్ ఈ హోటల్కి అటు పక్క పంటి గుడి ఉంది, షివ్ ఉంది. ఇక్కడ ఒక చర్చ్ ఉంది పక్కనే. ఈ చర్చ్ ఇది సన్ రైజ్ పాయింట్ అన్నమాట. ఎంతమంది ఉన్నారో మనం ఆ లాస్ట్కి పోదాం. ఇక్కడ లాస్ట్ ఎండ్ బెడ్ ఎండ్ వరకు ఇక్కడ చాలా టైం అయిపోయింది. ఇది చర్చ్ అన్నమాట, మాస్టర్ రెడీ చేసేసినాం మేమే. ఇక్కడ చూస్తూ ఉంటే మాకన్నా చాలా ఫాస్ట్ ఉంది ఇక్కడ. మేమే లేట్ చేసేసినాం. చూడండి అంతా ఓషన్, ఇండియన్ ఓషన్ అన్నట్టు. ఈ ఫోటో షూట్ అన్నట్టు. సాయిరాజ్ ఇటు చూడు, మళ్ళా అటు చూడు, రిటర్న్ చూద్దాం. ఇక్కడ ఏందనంటే నేను మాట్లాడేది అస్సలు వినబడలే, డేంజర్ గాలి వచ్చిండే, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మళ్ళా మీరు లిప్సింగ్ గాలి అని చెప్పి కింద కమెంట్ వేయకండి. సో ఇక్కడ ఘోరం అంటే ఘోరం గాలి వచ్చింది, అందుకనే ఇట్లా చేస్తున్నా. ఈ వాటర్ అనేది ఇటు ఇటు చూడండి, ఇటు ఒక కలర్ ఉంటే ఇంకో దిక్కు ఇంకో కలర్ ఉన్నాయి. కొంచెం పొల్యూషన్ దాని ప్రాబ్లంతో ఇట్లా అయినాయంట వాటరు. సో ఇక్కడ అయితే డేంజర్ గాలి వచ్చింది చూడండి. ఇది అదే నేను చెప్పింది, ఇందాక పొల్యూషన్ అయిందని చెప్పిన వాటర్. మేము మార్నింగ్ ఏదేదో అనుకొని వచ్చినాం కానీ డేంజర్ వర్షం పడే. చూడండి నా షర్ట్ చూస్తే మీకే అర్థమైపోతుంది, మొత్తం చచ్చిపోయినా నేను. ఇట్లా అయింది కదా, సన్ రైజ్ చూస్తాం అనుకున్నాం కానీ వర్షంలో తడవాల్సి వచ్చింది. ఇట్లా
టేస్ట్ లాస్ట్ గేట్ అయితే అయ్యింది అంతా టోటల్ బ్లాక్ అన్నాడు ఇక్కడ సన్ విషయమైందంటే ఇంకా ఇక్కడ సిక్స్ అవుతుంది ఇక డేంజర్ ఉన్నాయి వెళ్తురు ఇంకా అప్పుడు మస్తుండే స్కై అయితే వస్తుంది వెళ్ళమెల్ల అప్పుడు స్కై చెప్పు రాకేష్ ఎట్లా అనిపిస్తుంది సాయి చెప్పు ఎట్లా అనిపించింది మొత్తానికైతే సన్ రైజ్ ఇట్లా అవుతుంది కానీ పొద్దుటి నుంచి అయితే డేంజర్ అంటే డేంజర్ వర్షం పడి ఒక దిక్కు క్లౌడ్స్ అయితే బ్లూ అయిపోయినాయి ఒక దిక్కు బ్లాక్ అయిపోయినాయి ఇంకో దిక్కు ఇష్టం వచ్చినట్టు అయిపోయి మొత్తం ఎగ్దాం వెదర్ మొత్తం అంత డేంజర్ అంటే డేంజర్ అయిపోయింది ఇక్కడ చాలా మంది ఉంటుండే వ్యూ పాయింట్ దగ్గర కానీ ఇప్పుడు ఎవరు లేకుండా పోయారు వర్షానికి అయితే సన్ రైజ్ వచ్చేసింది చూడండి కాకపోతే ఇటు ఈ స్కై అయితే అట్లనే డార్క్ ఉన్నాయి క్లౌడ్స్ ఇటు వాటర్ చూడండి ఒకసారి ఇక్కడ టెంపుల్ ఉంది ఇదేమో శివుని గుడి ఉంది ఇదంతా వచ్చే పొక్కటి బయలుదేరింది ఫస్ట్ షిప్ అది ఇప్పుడు స్టార్ట్ అయితే అన్నట్టు ఇక్కడ నుంచి మన ఈ టెంపుల్కి షిప్లో పోవాలి ఇదంతా మధ్యలో వాటర్ మనకు పోవడానికి ఉండదు ఇక్కడైతే ఒక చర్చ్ ఉంది ఇక్కడ మళ్ళీ ఇటు చూస్తే ఇంకో చర్చ్ మళ్ళీ ఈ పక్కనే ఒక చర్చ్ ఉంది ఇక్కడ టెంపుల్ ఉంది టెంపుల్ ఉంటే చర్చ్ ఉంది మొత్తం వ్యూ ఒకసారి చూసేయండి సన్ రైజ్ చూడండి ఒకసారి ఎట్లుంది చూడండి చెప్తానే ఉన్నా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది పక్కనే ఉన్నా మళ్ళీ అందరూ పోయినారు నేనైతే అక్కడనే ఇట్లా షూట్ చేసుకుంటూ పోతున్నాను నడుస్తాము నచ్చినా మంచిదే కానీ ఇట్లా వీడియో తీసుకుంటూ పోదామంటే వేరు మళ్ళీ వచ్చాము అక్కడకైనా వెళ్దాం అక్కడ కంప్లీట్ పోయినా సో ఇక్కడ మీకు బోర్డు కనబడితే కదా ఆయన ఫిషింగ్ చేస్తుండు ఇంకోటి ఏంటంటే ఒక అన్న ఒడిశా నుంచో ఏమో ఆయన లాస్ట్ అక్కడి నుంచి వచ్చిండు ఇక్కడికి కన్యాకుమారికి ఒక్కడే వచ్చిండు అసలు ఏం చెప్పినా వేస్ట్ ఆయన ఒక్కడు ఘోరం అది ఒక్కడు ఉండడం ఎలోన్ ఉండడం అంటే చాలా కష్టం ఆయన ఒక్కడే తిరుగుతుండు మంచిగా ఇవన్నీ షిప్స్ ఉన్నాయి మొత్తం జల్ల పాతాలు బోట్స్ ఆడ ఏమో ఇంగ్లీష్ మీడియం మాకు ఇట్నే చెప్పారు రాకేష్ చెప్తాడు ఏంటి కదా మన భాష లేపో ఇక్కడ చర్చ్ అప్పటి నుంచి చూపెట్టే ఇక్కడ చర్చ్ ఉంది ఇటు ఉంది చర్చ్ అది ఫైనలీ ఆ లాస్ట్ ఎండ్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట ఇక్కడ చర్చ్ అప్పటి నుంచి చెప్పే చర్చ్ ఇదే
ఇంకా చర్చెస్ ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మస్తు ఉంది ఇక్కడ లొకేషన్ మాత్రం. అంటే ఇప్పుడు మన ఇండియాలో లాస్ట్ బార్డర్ ఇది, చాలా పెద్ద ఓషన్. దీని కింద ఇండియా ఒక పార్ట్ ఉండదు, చిన్నగా ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద బోట్లు, షిప్స్ ఉన్నాయి. ఇవి షిప్పులు, ఇవి బోట్లు, పడవలు. మన భాషలో పడవలు, ఎంత పెద్ద అయినా పడవే. ఇంతకుముందు పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయని చెప్పినా కానీ, అంటే దీనికంటే ఇది పెద్దది అనుకో. మరి మీరు ఇది పెద్ద పెద్దగా ఉన్నాయని చిన్న చిన్న చూపెడతానని మీరు అనుకోలేదు. ఎవరిలో చెప్పినా పెద్దగా ఉన్నాయని, దీనికంటే ఇది పెద్దగా ఉంది అట్లా. ఇది టెంపుల్. తర్వాత వెళ్దాం. ఈ ఓషన్లో వీళ్ళు చేపలు పట్టడానికి అంటే వేటకు పోదేయడానికి సిద్ధం ఉన్నాడు. అందరూ రెడీ చేస్తున్నారు. నరసింహాలు వీళ్ళు దాంతో చేపలు పడుతున్నారు. వీళ్ళు ఇప్పుడే హోటల్ పోయి తినేసేస్తున్నాం, కానీ టిఫిన్ తినేసే లోపల సన్ బయటకు వచ్చేసిండు. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినాం. మేమంతా తడుచుకుంటా అంతా చేసేసరికి అప్పుడు రాలే, కానీ చిన్నగా ఇట్లా 10 నిమిషాలు కూడా పోలే అప్పుడే సన్ వచ్చింది. ఇప్పుడు అంతా ఘోరం డేంజర్. అది ఇది చూడండి ఒకసారి, సన్ చూడండి, చూడండి ఒకసారి ఎట్లున్నాయి బొమ్మలు. ఎక్దమ్ కిరాకు ఉన్నాయిలే. అయితే ఇవి హ్యాండ్మేడ్, పక్క అంటే పక్క హ్యాండ్మేడ్, 100%. ఎవరు చేసిరో కానీ ఎక్దమ్ చేసిండు అసలు ఎవరో. కానీ పోవాలంటే ఇట్లా లైన్లో రావాలి. లైన్ అక్కడ నుంచి బయట దాకా ఉన్నాయి లైన్. విఐపీ 200, మళ్ళీ నార్మల్ అయితే 50 రూపీస్. ఇక్కడ ఉంది చూడండి, టికెట్ సోల్డ్ హియర్ అప్ అండ్ డౌన్ 50 RS. చూడండి స్పెషల్ కావాలంటే 200. ఇట్లా లైన్ పంటి పోవాలి మన గుడిలో దర్శనానికి పోయినట్టు. చూడండి లైన్ అటు నుంచి వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. అమ్మో బాంబు, బాంబు ఉందా రాకేష్ దగ్గర? అక్కడ పెట్టారు మరి. ఎంత ఇట్లా తిరిగి దర్శనం చేసుకొని లాస్ట్కి టికెట్ తీసుకోవాలన్నారు. ఫ్యాన్ మస్తు తిరుగుతుంది, గాలి ఎక్కువ చలి పెడితే ఫ్యాన్ బంద్ చేయమంటారు. టికెట్ కావాలంటే 200 అంట. ఇది చూడండి అంతా ఇంగ్లీష్లో ఉంది, ఇది తమిళ్ ఉన్నాయి. కౌంటర్ వచ్చేసి సేమ్ మన థియేటర్ లెక్కన అయినా చూచున్నాడు. టికెట్ ఎందా సార్? సార్ టికెట్ ఎందా? టికెట్ టికెట్ ఎందా? ఏంటి మీరు తిరుగుతుండే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. ఆర్ యు ఎక్సైటెడ్ టుడే? ఎస్ అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఫేస్ టు ఫేస్ ఇక్కడ వచ్చి కూర్చోవాలి. వెయిటింగ్ అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, ఇంకా చూడు అరహర మహాదేవ్. ఇక్కడ అయితే బోట్స్ ఉన్నాయి, అంతా కూర్చొని ఉన్నారు అందరు. వెయిటింగ్ హాల్ ఇది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక 5-10 మినిట్స్ కూర్చున్న తర్వాత షిప్పింగ్కి రెడీ. లాస్ట్కి హాల్లో నుండి బయటకి పోతున్నాం. దీనికి టికెట్ తీసుకొని రావాలి లేకపోతే రానియారు. చూడండి ఒకసారి ఇదంతా ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఉన్నది. ఇక్కడ షిప్స్ ఉన్నాయి మనకి, పోతున్నాడు ఇంకా చాలా మంది వస్తూనే ఉంటారు. సో వీటికి పోవాలి మనం ఈ షిప్స్లో. కానీ లైన్లో లేట్ వచ్చినా మధ్యాహ్నం ఇంటికి వచ్చినాం అన్నట్టు. అక్కడ ఉంటుండే అసలు లాస్ట్కి మేము, కానీ అట్లా అట్లా వచ్చేసి మెయిన్లోకి వచ్చేసినాం. చలో పోతున్నాం. అవి అందరు వేసుకోవాలనుకుంటా. అవి ఒకట కొరుకుతున్నారు. కానీ మనకు విండో సీట్ వస్తాయంట సాయి విండోకి. షిప్ అయితే రెడీలు ఉన్నది. ఇవి చూడండి అందరు వేసుకోవాలన్నమాట. ఇది మనకు ఉన్నాయా లేకున్నాయి మనం లాక్ తీసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఇది ఆంటీ ఎట్లా వేసుకోవాలి? ఇది రాకేష్ చెప్పాలి ఎట్లున్నది? బరువునా? బాగాలేదు. మొత్తానికైతే షిప్లోకి వచ్చేసినాం.
అసలు మస్తు అనిపిస్తుంది ఇట్లా అవుతుంది ఇప్పుడే. సో మొత్తానికి అయితే ఇదైతే స్టార్టింగ్లో ఉన్నది, ఇక పోవడానికి రెడీ ఉన్నది, చూద్దాం ఎట్లుంటుందో. ఫైనల్లీ షిప్ స్టార్ట్ అయిపోయింది, అంతా వ్యూ చూడండి. చెప్పు విష్ణు, ఎట్లా అనిపిస్తుంది? చాలా దరిద్రంగా అనిపిస్తుంది. చెప్పు ఎట్లున్నాయి? అది వేసుకో. బోట్ లో కన్నా షిప్ లో బాగుందా? ఇది చిన్న బోట్ లో నాకు కంఫర్ట్. ఇది బోట్, అది షిప్. అది షిప్ కాదు, నాకు ఆ బోట్ లోనే కావాలి. అట్లా ఫిక్స్ అయినావా? సరే కానీ కొంచెం దగ్గర చూడొచ్చు. అవును, ఏమున్నా బా, ఎన్నో చూసుకుంటున్నా. చూడండి, ఇగో మాటలలో ఒకటి తీసి పెట్టినా. ఎంత మేము అప్పుడు అటు సైడ్ వెళ్ళాం అన్నమాట, ఇటు రెసిడెంట్కి. ఇప్పుడు పోయేది ఇంకో షిప్ వస్తుంది ఆల్రెడీ. షిప్ షేకింగ్ ఇదే. చిన్న బోట్ అయితే భయపడుతుంది నేనైతే ఖచ్చితంగా. వాటర్ చూస్తేనే భయం అవుతుంది. ఏంటిది ఇంత పెద్దగా ఉన్నది అసలు, చూడండి చిన్నదా అసలు. అమ్మో, పొద్దుటి నుంచి సన్ మన దగ్గరికి రాలే. సన్ రైజ్ కాడికి చూద్దామంటే అసలు రాలే. ఒకటి చూడండి ఎట్లా అవుతుంది వాటర్ ఇక్కడ సన్. అదే మన కెమెరాకి బొక్క పెడదామనే చూస్తుంటా కదా మామ. టెంపుల్ అన్నట్టు ఇది కష్టపడి విండో సీట్ సాధించుకున్నాం. పెద్ద టాస్క్ అయిపోయాము. ఈ టెంపుల్ స్టాచ్యూ ఉంటుంది, ఇటు ఇలా వచ్చేస్తాం ఫైనలీ. ఇది టెంపుల్. కిచెన్ అక్కడే సార్ రేకోటి చేస్తాం. టెంపుల్ బార్డర్ కు పెట్టడం చాలా పెద్ద టాస్క్. అసలు చెప్పు అటు కలుగుతా ఉన్నా. అంటుండు మరి ఏమంటావు రాకేష్ దిగుతావా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక్కడ లోపలికి పోవాలంటే ఒక్కరికి 20 rupees అంట టికెట్. ఈచ్ వన్ 20 rupees. అక్కడ చూడండి రాసి ఉంది కదా. అయితే మీద ఓ వివేకానంద స్వామి స్టాచ్యూ తిరువల్లు అయ్యో నాకు కూడా అర్థం కాలే. చాలా ఫైనల్ టెంపుల్ దగ్గర పెట్టేసినాం. ఎట్లున్నాయి, ఎట్లా అనిపిస్తుంది మీ ముగ్గురికి? నాకైతే అలా బ్లాగ్ కాబట్టి అడుగుతాం ఎందుకు. అప్పుడు షిప్ ఈ ఇండియన్ ఓషన్ అబ్బా, ఇక బార్డర్ కొన్నావు నువ్వు లాస్ట్ కి, నీకు అర్థమవుతుందా? శ్రీలంక పోవాలనిపిస్తాను కానీ పోలేమే. పాకిస్తాన్ అయితే ఇది ఉంది. ఇక్కడ చెప్పలు తీసి బొమ్మంటుండో తమిళ్ నాకు అర్థమైంది. మెయిన్ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కి ఎంట్రన్స్ మెట్లు ఎక్కేసి
దన చూసేద్దాం. వెళ్ళలే టెంపుల్ దగ్గరకు వచ్చేసి అందరికీ బాగా చలో సెల్ఫీలు అయితే తీసుకుంటాను. సో గైస్ మొత్తానికి అయితే లోపలికి వచ్చేసినాం. ఈ వీడియోని ఇక్కడ నుంచి ఆపేసాం ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయింది వీడియో ఇప్పటికే. సో నెక్స్ట్ వీడియోలో ఏందనేది మొత్తం చూపిస్తా, దీంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు దీని కథ ఏంది, కార్ఖానీ మొత్తం చూపిస్తా. అప్పటికి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కొంచెం షేర్ చేయండి. ఓకేనా, ఈ వీడియోని ఇక్కడ నుంచి ఆపేసాం. టాటా గుడ్ బై నౌ.